నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యకులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ ఆనమరుణమ్మ, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వారందరూ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనమరుణమ్మ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను వైఎస్సార్ చేపట్టారని కొనియాడారు. రాష్ట చరిత్రలో వైఎస్సార్ పరిపాలన ఒక సువర్ణ అధ్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, రాష్ట మైనారిటీ ఉపాధ్యకులు హంజా హుస్సేని, వైసీపీ మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి జరుపుకుంటున్నాం. బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రనే కాకుండా తెలంగాణలో కూడా ఈరోజు వాడవాడలా కూడా బహుశా ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఏదేమైనా సరే ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి, ప్రజల కొరకు ఎలా పనిచేయాలని అది నిరూపించాడు ఆయన. ఆయన ఎవరు తలపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశంలో ఎవరు అంతకుముందు ఊహించనటువంటి కార్యక్రమాలు ఇది. ఆరోగ్య ఇది కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఈ ప్రాజెక్టులు 86 ప్రాజెక్టులని ప్రారంభించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినట్టు 108, 104 ఇవన్నీ కూడా మహోన్నతమైన కార్యక్రమాలు. దేశంలో అంతకుముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరి తర్వాత రెండవసారి గెలిచినప్పుడు 157 సీట్లు మాత్రమే వచ్చాయి. అన్ని మహత్తర కార్యక్రమాలు చేసి మరి తిరిగి ఎన్నికలకు పోయినప్పుడు 157 సీట్లు మాత్రమే వచ్చాయనే ఉద్దేశంతో, ఎందుకు నాకు పాస్ మార్కులే వచ్చాయే అనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమం చేయాలని, ప్రజల్లోకి వెళ్ళాలని తలపెట్టి ఆయన మరి ఉదయగిరిలో ఉండేది రచ్చబండ కార్యక్రమం. చిత్తూరుకు వెళ్ళి ఆ గోపినాథ్ అని ఎమ్మెల్సీ వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంటే చూసుకొని నాయుడుపేటకు వచ్చి అక్కడ ఒక ఇండస్ట్రీని ప్రారంభించి దుత్తులూరు దగ్గర ఒక చిన్న గ్రామానికి రావాల్సి ఉండే ఆయన. ఆ చిన్న గ్రామం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏందంటే అక్కడ అంతా కూడా రెడ్డి గారే ఉన్నారు, కాకపోతే ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు కాదు. ఏమిటి కారణం, ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఊరికి రావాలని నిర్ణయించుకున్నాడు ఆయన. ఓట్ల పరిస్థితి అన్ని చూసి అది ఏంటో అంటే ముఖ్యంగా కారణం ఏంటంటే విజయరామరెడ్డి చుట్టాలు, ఆ ఊరంతా చిన్న ఊరు, అందుకని ఆ ఒక్క ఓటు కూడా మన కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో బహుశా కొంత మార్పు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ రోజు మటుకు మనకు వేసేవాళ్ళు కాదు. అందుకని రాజశేఖర రెడ్డి గారు అక్కడికి రచ్చబండ కార్యక్రమానికి వస్తూ మరి దారి మధ్యలో ఈ విషాదం జరిగినటువంటి పరిస్థితులు. అందువల్ల ఈనాడు రాజకీయాల్లో ప్రజాపాలకులుగా ఉండాలంటే ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని మార్గదర్శకంగా తీసుకొని వారు నడిచిన నడకలో నడిస్తే మనం అందరం కూడా చిన్న నాయకులే కాదు పెద్ద నాయకులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి నడకలు ఆయన నడిచిన మార్గంలో నడిచినట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడా విజయవంతం అవుతాం. తర్వాత ఈనాడు జరిగినటువంటి ఈ కార్యక్రమాలు ఏదో ఉంది కదా, ఎన్నికలు ఈ మధ్య జరిగాయి, మనకు ఒక సునామీలాగా వచ్చి పోయింది, దానికి కారణాలన్నీ విశ్లేషించుకుంటాం, అవి తప్పనిసరిగా మనం సరి చేసుకుంటాం. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఉజ్వల భవిష్యత్తు ఉంది, ఇంకా 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంటుంది ఆయనకి. అందువల్ల ఏమొచ్చినా ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి ఏమిటేమన్నా పొరపాట్లుంటే సరిదిద్దుకోగలడు, వైఎస్ఆర్ పార్టీ మనం చేసిన పొరపాట్లుంటే సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇంకా ఉజ్వలంగా మనం ఉంటామని కూడా నేను మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లేనటువంటి మహానేత, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, గొప్ప మానవతావాది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ
వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడిగా, సాధారణంగా చరిత్రను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేదైతే అనుకుంటామో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం. అందుకని రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యం. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు సంబంధించి ఉచితంగా విద్యుత్ అందించడం లేం, అదేవిధంగా ఈరోజు జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకొచ్చి ధనవంతులతో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించడం, విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం వంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికాడు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. తర్వాత అక్కడ ఈరోజు సంఘం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈరోజు ఆ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకానికి అంకితం చేయడం జరిగింది. ఆ రోజు ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేశారో, ప్రజల హృదయాల్లో స్థిరస్థరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి, ఈ లోకానికి అది స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ పేర్లను కూడా మనం పెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘనకార్యం ఏదన్నా ఉంది అంటే ఉన్నటువంటి పేర్లను తొలగించడం తప్ప చంద్రబాబు నాయుడు చేసినటువంటి పురోగతి కానీ అభివృద్ధి కానీ ఈ జిల్లాకు మరొకటి లేదు. కాబట్టి ఈ జిల్లా అభివృద్ధిలో అడుగడుగున రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణపట్నం పోర్టు వచ్చినా, ఈరోజు శ్రీ సిటీ లాంటి సెజ్ వచ్చినా, ఇఫ్కో ఈరోజు దానికి సంబంధించినటువంటి కిసాన్ సెజ్ వచ్చినా, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో రాజశేఖర రెడ్డి గారి చొరవతో వచ్చినటువంటి కార్యక్రమాలు. కాబట్టి విలువలు విశ్వసనీయతకు పెద్దపీట వేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే పందాలో ఆ విలువలను విశ్వసనీయతను కొనసాగించి ఈరోజు మరలా ఓటమికైనా సిద్ధపడ్డాడు తప్ప లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ఈరోజు సిద్ధపడలేదు. కాబట్టి అటువంటి కుటుంబం, అటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం తప్పనిసరిగా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుర్తింపు ఉంది, ఒక విలువ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది, చెప్పిన మాట కట్టుబడి పరిపాలన సాగిస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది. తప్పనిసరిగా భవిష్యత్తు మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేటువంటి విధంగా ప్రజల ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ మహనీయుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.